ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత సిక్స్టీన్ ఇక్స్టీ నైన్ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ని ఓపెన్ చేయండి చూడండి ఇమేజెస్ సిక్స్ సిక్స్ సెకండ్స్ వస్తుంది ఒకటి ఇప్పుడు దీన్ని సిక్స్ సెకండ్స్ కాకుండా త్రీ సెకండ్స్ సెట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఎలా అంటే సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి త్రీ సెకండ్స్ వరకు సెట్ చేసుకుని రెట్లకి ఇస్తున్నాను ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇందాక సెలెక్ట్ చేసుకునేవి డిలీట్ చేసేసుకున్నాను చూడండి ఇలా వచ్చింది చూడండి ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలండి ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత క్రాప్ సింబల్ మీద క్లిక్ చేసి ఈక్వల్టీ సింబల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నాను సెకండ్ ఇమేజ్ కూడా క్రాప్ సింబల్ మీద క్లిక్ చేసి ఈక్వల్టీ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నాను ఇప్పుడు ముందరికి వెళ్ళి లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ మీరు ఓపెన్ చేయండి నేను ఈ టెంప్లెట్ వీడియో ఎండింగ్లో ఇస్తాను చూడండి ఈ టెంప్లెట్ ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత క్రోమాకి ఆన్ చేయండి ఆన్ చేస్తే ఈడ ట్వంటీ ఎయిట్ ఉంది చూడండి ట్వంటీ ఎయిట్ కాకుండా దీన్ని ఫిఫ్టీకి వేసుకొని రేట్లకు ఇవ్వండి చేసుకున్నారు కదండి ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఇలా వస్తుంది మనం ఏం చేయాలండి ఈ వర్క్ వచ్చి తర్వాత ఫస్ట్ ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇప్పుడు వెళ్ళిన తర్వాత నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫింగర్స్తో చూడండి ఒకసారి రైట్ క్లిక్ చేయండి ఇప్పుడు ప్లే చేయండి చూడండి ఇలా వచ్చింది సెకండ్ ఇమేజ్కి కొంచెం రైట్ సైడ్ అంటున్నాను ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి చూడండి ఇలా నీట్గా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మ్యూజిక్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ సిక్స్ సెకండ్స్ వరకు వచ్చిన తర్వాత చూడండి ఇది వరకు వచ్చింది కదండి ఇలా టెంప్లెట్ సిక్స్ సెకండ్స్ మంత్స్ వచ్చింది చూడండి ఇప్పుడు దీని వరకు వచ్చి ఇక్కడ సీజర్ సింబల్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేయాలంటే తర్వాత ఎక్స్పోర్ట్ చేసేసుకోండి